కూర్చోవాలి లేకపోతే అని చెప్పాను లోకాశ వార్త మొదటి అధ్యాయము దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము చాలని దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ మాట నాతో అందరూ చెప్పండి, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. మక్కలు చెప్తారా దేవుని వలన కృప పొందితే అని చెప్పండి. ఓకే, మంచిది, చాలా బాగా చెప్పారు. చెప్పడంలో మామూలు ఇలాగలా కాదు, వాక్యం వెంట అర్థమవుతుంది మీరు ఎంత బాగా చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక క్రిస్మస్ ప్రసంగాలు ఇప్పటి వరకు మనం చాలా విన్నాం. దాదాపుగా 1వ తారీఖు నుంచి ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు పరిశుద్ధాత్మ సహాయం చేత మాట్లాడుతుండడం జరిగింది. ప్రతి కూడికలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని, ప్రతి కూడికలో ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని, ఒక ప్రత్యేకమైన పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. బయట వారికి ఒకవేళ ఇది ఆచారప్రదమైన సెలబ్రేషన్ ఏమో కానీ, రక్షించబడిన మనకు, ఆల్రెడీ దేవుని సన్నిధిలో ఉన్న మనకు, దేవుడి సన్నిధిలో ఎదుగుతున్న మనకు ఈ క్రిస్మస్ అనేక ఆధ్యాత్మిక పాఠాలను నేర్పిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ ద్వారా మన ఆధ్యాత్మికంగా ఏమి నేర్చుకోవాలో, ఆధ్యాత్మికంగా మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన రాత్రి ఒక అద్భుతమైన వర్తమానాన్ని మనం వినడం జరిగింది. ఏంటి జ్ఞాపకుందా, ఏంటి చెప్పండి? అది అది దేవుడి లోకానికి రావడం కనుక యూదులతో సమానులుగా మనల్ని చేసి, సమాన వారసులుగా మనల్ని చేసి ఉన్నారని గడిచిన రాత్రి ఒక అద్భుతమైన వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవ్వడం జరిగింది. ఈ రాత్రి ఎంతకు ముందు ఎన్నడూ వినని, ఎంతకు ముందు ఎప్పుడూ కూడా ఒకవేళ మీరు ఆలోచించని ఒక ప్రత్యేకమైన రాత్రిలో, ఒక ప్రత్యేకమైన విధానంలో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ పోతూ ఉన్నాడు. ఈ రాత్రి నేను దేవుడు కోరుకుంటుంది ఒకటే, ఏ భారము చేత, ఏ ఆలోచన చేత ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో అదే ఆత్మ మనందరిలో పనిచేయాలని, అదే ఆత్మ చేత ఈ వర్తమానాన్ని రాత్రిని రిసీవ్ చేసుకోవాలని, ఈ వర్తమానము తప్పకుండా ఈ ఆధ్యాత్మిక జీవితానికి ఒక అద్భుతమైన మేలుకరంగా, మునుపు కంటే ఇది ఒక మేలుకరమైన వర్తమానంగా ఉండాలని నేను ప్రభువులో ప్రభు పేరిట ఆశిస్తూ ఉన్నాను. క్రిస్మస్ లో ప్రాముఖ్యంగా వ్యక్తి ప్రపంచము పదే పదే జ్ఞాపకం చేసుకునే పేరు మరియా. ఈ క్రిస్మస్ జరగడానికి మొట్టమొదటిగా దేవుడు పంపిన దూత ఎవరి ముందుకు వచ్చింది,
దేవుడు స్వరము మొట్టమొదటిగా ఎవర్ని వెతుక్కుంటూ వచ్చింది దేవుడి ప్రత్యక్షత ఈ భూమి మీద 14 తరాల తర్వాత ఎవర్ని వెతుక్కుంటూ వచ్చింది అంటే కన్యకైన మరియ ఆ ఊరిలో ఒక కన్యక ఉంది ఆ కన్యక పేరు మరియ అని వాక్యం చెప్తుంది అలాంటి కన్యకైన మరియ దగ్గరికి గాబ్రియేల్ దూత దేవుని చేత పంపబడింది మరియ దగ్గరికి వచ్చి ఈ గాబ్రియేల్ దూత దేవప్రత్రాల నీకు శుభము అంటుంది ఈ మాట విన్న ఈ కన్యకైన మరియ తొందరపడుతుంది ఏంటి శుభవచనం ఏంటి నన్ను దయాప్రాప్తురాలి అంటుంది ఏంటి ప్రత్యక్షత ఏంటి ఏంటి దేవదూత సడన్ గా ప్రత్యక్షమైంది ఏంటి ఎప్పుడు విన్న స్వరం నాకు వినబడుతుంది ఏంటి ఏంటి ఈ ప్రత్యేకమైన మాట నా జీవితం ఎప్పుడు కూడా చూడని ఈ మాట ఎప్పుడు కూడా వినని మాట అని ఆలోచిస్తుంది ఈ శుభవచనం ఏంటో అని ఆలోచిస్తుంటే మరియా భయపడద్దు మరియాను భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి ఆలోచిస్తున్నావేమో ఇదేంటి అని ఆలోచిస్తున్నావేమో ఈ ప్రత్యక్షత ఏంటి అని ఆలోచిస్తున్నావేమో ఈ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నావేమో దీని గురించి నువ్వు భయపడన అవసరం లేదు దీని వెనక దేవుడి ఉద్దేశం ఏంటి తెలుసా నీవు కృప పొందితివి నీవు కృప పొందితివి అదే వాక్యం మనం చదువుకున్నాం దేవుని వలన ఇకండి ఎవరు నా వైపు చూడండి దేవుని వలన నీవు కృప పొందితివి చెప్పండి దేవుని వలన నీవు కృప పొందితివి ఒక మాట అడుగుతాను దేవుని వలన నువ్వు కృప పొందితివి అన్న మరియ ఆ మాట వినగానే ఏ స్త్రీకైనా కృప నీ వలన కృప పొందిన ఎంతకంటే గొప్ప భాగ్యం ఏముందయ్యా నీ వలన కృప పొందడం అంటే ఈ లోకంలో అంతకు మించి ధన్యత గాని అంతకు మించి ఆశీర్వాదం గాని మరొకటి లేదు నీ దృష్టిలో నేను కృప పొందానంటే నీ దృష్టిలో నేను కృపను సంపాదించుకోగలిగానంటే నీ దృష్టిలో నీ దృష్టికి నేను రాగలిగానంటే నీ ప్రత్యక్షతను నేను చూడగలుగుతానంటే ఈ భూమి మీద అనేక మంది ఉన్నా నీ స్వరం నాకు వినబడిందంటే దేవదూత నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే ఈ కృప నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే ఎంతకంటే గొప్ప ఆశీర్వాదము లేదు అని ఆలోచిస్తూ నీవు కృప పొందితివి అని అన్నాడు కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడో అని ఆలోచన మొదలవుతుంది ఆ మాట అర్థమవుతుందా ఒకవేళ ఈ రాత్రి నువ్వు మంచం దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై అమ్మా నీవు దేవుని మన కృప పొందితివి అని అన్నాడు అనుకో ఎలా ఉంటుంది నీకు చెప్పండి మొదటి నువ్వు కూడా భయపడతావు మరి ఇలాగా అది పెద్ద విశేషం కాదు భయపడుతుందా మాట మన పిల్లికి అందుకే భయపడతాం నీకు దేవదూత ప్రత్యక్షమైందని భయపడమా దేవదూతను కూడా నమ్మ దెయ్యం అంటాం దేవునికి స్తోత్రం కలుగుని కాక హల్లెలూయా దేవదూత వచ్చి రాత్రి ఒకవేళ అమ్మా నువ్వు కృప పొందుతీవి అంటే ఏమనుకుంటావు తెలుసా అయ్యా ప్రభువా ఎంత కాలానికి నా ప్రార్థన విన్నావా ఎంత కాలానికి నా కన్నీరు చూచావా నీవు కృప పొందితివి అన్న మాట అన్నావంటే ఇంక నా జీవితంలో తిరిగిలేదన్నమాట నీవు కృప పొందితివి అన్నావంటే నా బ్రతుకులో ఇంకా నాకు సమాధానంగా పోతుందన్నమాట ఎన్నాళ్ళ నుంచో ఎప్పుడు ఉద్యోగమా ఎప్పుడు ఉద్యోగమా ఎప్పుడు ఉద్యోగమా ఎప్పుడు ఉద్యోగమా అని కళ్ళు కాయలు కాస్తూ చూస్తున్న నాకు ఉద్యోగంగా పోతుందన్నమాట ఎన్నాళ్ళ నుంచో నాకు గర్భఫలం లేదు నాకంటే వెనక వివాహాలు చేసుకునేవారు పిల్ల పిల్లలతో సరిగ్గా బాగా ఆడుకుంటుంటే నాకు మాత్రం ఇంకా లేదని బాధపడుతున్నా నా కన్నీరుని చూసి ఈ రాత్రి ప్రత్యక్షమై కృప పొందితివి అన్నావంటే నా గర్భఫలం తరగబోతున్నాం అన్నమాట నా గురించి ప్రభువా నువ్వు కృప పొందితివి అంటే నా భర్త గురించి ఎంత ప్రార్థన చేస్తున్నాను నా భర్త గురించి ఎంత కన్నీరు కడుతున్నానో నువ్వు చూస్తున్నావు కాబట్టి నా భర్త ఉద్యోగంగా పోతున్నమాట కృప పొందితివి అన్నావంటే నా ప్రార్థన వింటున్నా ప్రభువా ఇరుకులో ఎంత బాధపడుతున్నాను ఇరుకులో ఎంత కష్టపడుతున్నాను రెండు గదులు చిన్న చిన్న గదులు ఎంత ఇబ్బంది పడతాను ఎవరన్నా వస్తే పడుకోవడానికి లేదు ఎవరన్నా వస్తే 4 రోజులు ఉండడానికి లేదు ఇలాంటి పరిస్థితులు నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు కృప పొందితే ఉన్నావు అంటే అద్భుతమైన విషయాలను గృహాన్ని ఇవ్వబోతున్నావు ప్రభువా అని దేవుడిని ఏం చేస్తాం చెప్పండి స్తుతి చెల్లిస్తాం ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా మన దృష్టి ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల కృప చూపించాడు నువ్వు కృప పొందితివి అన్నాడు అంటే మనకున్న సమస్య తొలగిపోబోతుందనే ఆలోచనతోనే మనం ముందుకు వెళ్తాం దేవుడు కృప పొందితివి అన్నాడు అంటే
నీవు కృపలో ఉన్నావు అన్నామంటే దేవుడు అమ్మా నీ పక్షంగా నేను కృప చూపిస్తున్నాను అన్నాడు అంటే మనకు వచ్చే ఆలోచన మొట్టమొదటిగా ఏమిటి అంటే అంబికం ఫ్రీ నేను చాలా ఫ్రీ అయిపోతున్నాను అన్నమాట ఇంకా నా జీవితంలో కష్టాలన్నీ పోబోతున్నాయన్నమాట నా జీవితంలో కష్టాలన్నీ ఆ నష్టాలన్నీ పోబోతున్నాయన్నమాట కన్నీళ్ళన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయన్నమాట అని అనుకుని మనం ప్రభుని స్తుతిస్తున్నాం అంతేనా అంతేనా అమ్మా ఆ మాట అర్థమవుతుందా దేవుడి చేత కృప పొందడం అంటే మన దృష్టిలో ఏంటి అమ్మా చెప్పాలి దేవుడి చేత కృప పొందడం అంటే మన దృష్టిలో ఏంటి చెప్పండి సమాధానం రావడం సమస్యల నుంచి బయటికి ఆ రావడం అనుకున్నది సాధించడం ఇది మన దృష్టిలో ఓకే ఇక్కడ దేవదూత మరీ దగ్గరికి వచ్చింది జాగ్రత్తగా వినండి నీవు దేవుడి వల్ల కృప పొందుతివి అన్నది అమ్మా అనుకున్నది అంటే ఏదో జరగబోతుంది అంటే కింద ఏం జరగబోతుందని చెప్పింది తెలుసా అమ్మా నువ్వు గర్భవతి అవ్వబోతుంది ఒక మాట అడుగుతాను ఇది కృప పొందిన వ్యక్తికి ఆ ఇది ఎలాంటి ప్రశ్న మరియమ్మ కన్యక వివాహం చెప్పండి కాలేదు అమ్మ నా మాట చూస్తున్నా ప్రదానం చేయబడి వివాహం కోసం ఎదురు చూస్తున్న ఆ మరి దగ్గరకు వచ్చి నువ్వు కృప పొందుతున్నావు అని చెప్పి వెంటనే ఏమంది తెలుసా అమ్మా ఒక మాట చెప్తాను చూడండి కృప పొందితే సమస్యలు చెప్పాలి కృప పొందితే సమస్యలు ఏమవ్వాలి చెప్పాలి గట్టిగా కృప పొందితే సమస్యలకు పరిష్కారాలు రావాలి ఇప్పుడు నువ్వు కృప పొందుతావు అని చెప్పి ఆ సమస్యలకు ప్రారంభం ఏంటో సమస్యలకు ప్రారంభం కనబడుతుంది అప్పుడు వరకు తిమ్మితంగా ఉన్న మరియా ఆ గందరగోళం అయిపోయింది ఒకసారిగా అదన్నమాట అప్పుడు వరకు చక్కగా వెళ్ళిపోతాను ఆ జీవితం ఆ కళ్ళ కట్టు వెళ్ళిపోతాను ఆమె జీవితం ఆ నా ప్రియుడా అనుకుంటూ పాటలు పాడుకుంటున్నా ఆమె జీవితంలో ఎసేపు గురించి కళ్ళ కంటున్న జీవితంలో వివాహం ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనుకుంటున్నా ఆమె జీవితంలో కృప పొందేది అంటే ప్రభా అయితే వివాహం నేను అనుకున్న దానికంటే అద్భుతమైన రీతిలో జరగబోతుందేమో అని అనుకోవాలి కానీ విచిత్రం ఏమిటంటే కృప పొందుతీవని చెప్పి నువ్వు గర్భవతి అవ్వబోతూ ఉన్నావు ఏంటి ప్రభా కృప పొందానని చెప్ప కానీ సమస్యలు చూపిస్తున్నావు ఏంటి కృప పొందానని చెప్తున్నావు కానీ అవమానాలు మొదలు లేకుండా ఏంటి కృప పొందానని చెప్తున్నావు కానీ సమాజం ఒప్పుకొని ఆ భర్త ఒప్పుకొని లోకం ఒప్పుకొని పరిస్థితి ఏంటి నా జీవితంలోకి రాబోతూ ఉంది కృప పొందుతామని చెప్పావు కానీ నా జీవితంలో నువ్వు చెప్పిన మాట చూస్తుంటే నా జీవితంలో నువ్వు మాట్లాడుతున్న మాట పంపిస్తే నువ్వు గాబరేలతో ద్వారా ఏ మాట అయితే పంపించావో ఆ మాటని బట్టి చూస్తే ఈరోజు నుంచి నా జీవితంలో శ్రమలు మొదలయ్యేలాగా ఉన్నాయి నా జీవితంలో ఇబ్బందులు మొదలయ్యేలాగా ఉన్నాయి కన్నీరు మొదలయ్యేలాగా ఉంది హ్యాపీగా వెళ్ళిపోతున్న నా జీవితంలో చక్కగా వెళ్ళిపోతున్న నా జీవితంలో హ్యాపీగా వెళ్ళిపోతున్న నా జీవితంలో వివాహం గురించి కళలు కట్టున్న నా జీవితంలో కృప పొందుతుంది అన్న మాట బాగుంది కానీ తర్వాత చేసే నువ్వు చెప్పే పని నేను చేయబోయే పని నా పట్ల నువ్వు మోపే భారం మాత్రమో చాలా భయంకరంగా కనబడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక అందరు చేద్దాం హల్లెలూయా హల్లెలూయా ఒక మాట చెప్పండి దేవదూత చెప్పిన మొదటి మాటకి దేవదూత చెప్పిన రెండు మాటకి ఏమైనా సంబంధం ఉందంటారా అమ్మా అదే చూడండి జాగ్రత్తగా దేవదూత చెప్పిన మొదటి మాటకి దేవదూత చెప్పిన రెండో మాటకి ఏమైనా సంబంధం ఉందంటారా మొదటి మాట దేవుడు కృప పొందుతీవి అని అన్నది రెండవ మాట ఆ చెప్పండి నిద్ర లేకుండా చేసేసింది ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది ఏంటి కృప పొందినారు అంటున్నా ప్రభువా కృప పొందిన వాడి జీవితం ఎలా ఉండాలి కృప పొందితే నా బ్రతికి ఎలా ఉండాలి కృప పొందితే నా జీవితం ఇలాంటి కార్యాలు జరగాలి ప్రభువా కానీ కృప పొందింది అని చెప్తున్నావు ఒక పక్కన సమస్యలకు దారి చూపిస్తున్నాం కృప పొందాలని చెప్తున్నావు ఒక పక్కన నిందలు ప్రారంభమే లేకుండా కృప పొందాలని చెప్తున్నాం నా జీవితంలో ముందు చీకటే కనబడుతుంది ప్రభువా ఓ మాట చెప్పనా జీవితంలో నువ్వు కృప పొందితివి అంటే మొట్టమొదటిగా అర్థం చేసుకోవడం తెలుసా యు ఆర్ చూసిన పర్సన్ నీవు దేవుడి చేత నియమించబడిన వ్యక్తి దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా 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 ఒక మాట చెప్తాను చూడండి అందరి పట్ల చూపించే కృప వేరు స్పెషల్ పర్సన్స్ పట్ల దేవుడు చూపించే కృప వేరు ఎంతమంది అంటారు స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఒక మాట చెప్తాను చూడండి అందరి పట్ల చూపించే కృప వేరు కానీ
నీకు దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో స్థానాన్ని సంపాదించినదైతే దేవుని దృష్టిలో దేవుని చిత్తములో ఉన్నదైతే నీ జీవితములో దేవుడు చూపించే కృప అంతేనే డిఫరెంట్ గా ఉండబోతుంది అంతేనే డిఫరెంట్ గా ఉండబోతుంది నువ్వు ఆలోచించిన విధంగా నువ్వు ఏ మాత్రము కూడా దృష్టి పెట్టలేని విధంగా ఎంతకు ఉన్నాడు ఎప్పుడు కూడా ఆలోచించిన విధముగా దేవుడు కృప నీ పట్ల మొదలవబోతుంది ఎందుకు తెలుసా గాడ్ చూసింది యు దేవుడు నిన్ను చెప్పండి దేవుడు నిన్ను ఏర్పాట్ చేసుకున్నాడు దేవుడు నిన్ను ఎంచుకున్నాడు ఈ పని నిమిత్తము దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈ పని నిమిత్తము దేవుడు నిన్ను కావాలనుకున్నాడు ఈ పని నిమిత్తము దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నాడు అందుకే ఎంత మంది ఉన్నా ఆ వార్త మరి వెతుక్కుంటూ వచ్చింది ఎంత మంది ఉన్నా మరియా ఎంతమంది నేను కృపించిపోతాను కానీ ఇప్పుడు నీ విషయంలో మాత్రం ఒక స్పెషల్ గా నేను నా గ్రేస్ చూపించిపోతాను నా కృప చూపించిపోతూ ఉన్నాను హల్లెలూయా 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 మంచిదే ఎన్నుకోవడం మంచిదే ప్రభా నీ చిత్తంలో ఉండడం మంచిదే ప్రభా నీ పని కోసము నన్ను ఏర్పాటు చేయడం మంచిదే కానీ ప్రభా నా జీవితంలో కృప పొందేదా అన్నావు కానీ చుట్టూ సమస్యలే కనబడుతున్నాయి చుట్టూ ఇబ్బందులే కనబడుతూ ఉన్నాయి ఏంటి చూసిన అవమానాలే ఇప్పుడు మొట్టమొదటిగా ఈ మరియమ్మ జీవితంలో ఫస్ట్ జరిగేది ఏంటసా పెళ్లి పెటాకులు అవడం ఏంటి చెప్పండి ఏంటి అలా చూస్తారేంటి ఏమవుతుంది బట్ చెప్పండి మనం చేసుకోబో పిల్లకి చెప్పండి ఇవన్నీ అక్కలేదు ఎవరో బండి ఎక్కిందండి సారు పెళ్లి పెటాకులు అయిపోయి ఉన్నాయి ఎవడో అన్నయ్యో తమ్ముడో ఎవడ తమ్మదలేదు అదో బండి ఎక్కిందంట అంతేనా అలా ఉన్నాయి రోజులు అలాంటిది ఇలాంటి పెద్ద వార్త తింటే చెప్పండి ఎవరండి ఆదర్శంగా చేసుకునేవాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా హల్లెలూయా మొట్టమొదటగా కృప పొందితివి అన్న మరియ జీవితంలో పెళ్లి పెడాకులు అయ్యేలాగున్నాయి రెండవది చుట్టుపక్కల అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా 3 నెలలు 4 నెలలు పర్లేదు కానీ తర్వాత చెప్పండి ఒడుపు పెరిగేకూడది అవమానాలు చెప్పండి అవమానాలు పెరుగుతూనే ఉంటా గర్భఫలం పెరిగేకూడది డెలివరీ డేట్ పెరిగేకూడది డెలివరీ డేట్ దగ్గర అయ్యేకూడది చెప్పండి ఆమె జీవితంలో అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ఆమె జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఆమె జీవితంలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఏంటి ఇలా చేస్తాం ఎవరు చూసినా ఇదే పని అందరూ కూడా లోకులు కాకులై ఆమెను పొడిచి వేస్తూ ఉన్నారు ఏంటయ్యా ఇదేనా కృప పొందడం అంటేని చెప్పండి ఇదేనా కృప పొందడం అంటేని ఇదేనా నువ్వు నీ వలన నీ మీద నేను కృప పొంది తినేవన్నావు దాని దేవదూతను పంపించి మరీ చెప్పావు అంటే నీ కృప పొందడం అంటే ఇదా ఒక మాట చెప్తాను చూడండి దేవుడి సన్నిధిలో కృప పొందడం అంటే కేవలం ఆల్వేస్ ఇది పాజిటివే కాదు నెగిటివ్ లో కూడా దేవుడు కృప ఉన్నది ఎందుకు స్తోత్రం కలిగి చెప్తాం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా నీ జీవితంలో నెగిటివ్ కూడా నీ జీవితంలో నెగిటివ్ లో వెళ్తూ ఉన్నా నీ జీవితంలో అనుకోని పరిస్థితుల గుండా వెళ్తున్నా సమస్యల గుండా వెళ్తున్నా తుఫానుల గుండా వెళ్తున్నా అనేక కన్నీళ్ల గుండా వెళ్తూ ఉన్నా గమనించండి నీవు దేవుని చేత కృప పొందిన దానివే హల్లెలూయా ఒక మాట చెప్తాను చూడండి సమస్యలు ఇబ్బందులు వేదనలు ఎవరికో తెలుసా దేవుడి చేత కృప పొంది ఎవరైతే దేవుడి చేత నియమింపడ్డారు వాడికే హల్లెలూయా హల్లెలూయా ఎవరైతే దేవుడి చేత నియమింపబడ్డారో ఎవరైతే ఎవరి మీద అయితే దేవుడి కృప వస్తుందో వాళ్ళు జీవితంలో ఎక్కడ చూసినా ప్రపంచ చరిత్రలో బహుగా కృప పొందిన వారందరూ కూడా బహుగా నలగబడ్డారు అవునా కదంటారా చెప్పండి ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి అవ్వాలి మన జీవితాల్లో కృప అంటే అన్ని ద్వారాలు తెరవబడ్డాయి అనుకోకండి కృప అంటే కొన్నిసార్లు అన్ని ద్వారాలు మూయబడ్డం కూడా హల్లెలూయా హల్లెలూయా కృప అంటే మన అనకాదులా చెప్పండి పట్టరాజులు పట్టరాజులు అంటారు పట్టరాజులు
పగటం కాదు పట్ల ఎంత బాగా పాడం ఎంత బాగా పట్రాజా అబ్బోయ్ పట్రాజు మరి ఆడొల్లే ఉంటారు పట్రాణియా బాగుంది పట్రాణి పట్రాణి అంటే పక్కన ఉంటారు అలా ఏం పడతా పక్కలే అలా వంద ఇకే చేస్తది పిల్ల పట్రాణి కూడా పట్ల పట్రాణి కాదు పట్రాణి ఆడొల్లే పోలి బాగా గోడలకి ఆడొల్లే వదిలేండి పట్రాజనా పట్రాజులు అంటారు ఆ పట్రాజులు చెప్తుంటుంటే ఆహా అక్క నీ సాక్షి ఎంత గొప్ప ఉంది కాక ఏం పాడేవక్క పోకులు కూడా పలికిరాదు అక్క నీ దగ్గర అబ్బ ఏవక్క ఏం ఏ వండేవక్క కూరలో మతిపోయింది చుట్టూ ఉన్న పట్రాజులు పొగుడుతూ ఉంటే ఆ అవకాశాల మీద అవకాశం వస్తూ ఉంటే ఆ దేవుడి సన్నిధిలో అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతూ ఉంటే అంట ప్రభువా ఇంత కృప చూపించేంత వరకు లేదు ప్రభువా ఏంటి ప్రభువా నిన్నే ప్రార్థన చేసి పొద్దుడికి సమాధానం ఇచ్చేలే అమ్మతలకే నిన్న రాత్రి ప్రార్థన చేసి ఏంటో దేవుడు తగినంత నా ప్రార్థనలో తగించేంత నాకు అర్థం కావట్లేదు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఓ బాబు అంత ప్రార్థన ప్రార్థన ఎంత మంది అంటున్నామంటనా చేయట్లేదు ప్రార్థన నా ప్రార్థన అంటే దేవుడిని అంటున్నాడు అది మనం అనుకుంటాం ఎంత అధికమైన కృప చూపిస్తున్నావు ప్రభువా ఇది మనకున్న దౌర్భాగ్యం నిలబడితే తన్ను కూర్చుంటే తన్ను నిలబడితే మొట్టికే కూర్చుంటే మొట్టికే పాట పాడితే ఏం పాడాలో తరం తప్పుదానా అంతే వాక్యం చదువుతుంటే ఏం చేసి అమ్మ ఎలా బయటికి వెళ్ళండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి ఇక్కడ బయట జరుగుతుంది వెళ్ళిపోండి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి స్పీడ్గా బయట బయట నువ్వు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పాట పాడితే నేను విమర్శిస్తే వాక్యం వింటుంటే విమర్శిస్తే వాక్యం రాసుకుంటుంటే విమర్శిస్తుంటే లేకపోతే ఇంక ఏదైనా జరుగుతుంటే నువ్వు దేవుడి చదువు ఆసక్తితోంటే విమర్శిస్తుంటే దేవుడి పనిలో ఏదైనా ముందుకెళ్తుంటే విమర్శిస్తుంటే సంఘంలో దేని విషయాలు ఎగుక స్పందిస్తుంటే విమర్శిస్తుంటే నీ అనుభవాలు చెప్తుంటే విమర్శిస్తుంటే ప్రభువా నువ్వు చెప్పిన మాటే కదా నేను చెప్పాను నా సొంత మాట ఏం చెప్పలేదు అయినా ఏంటి ప్రభువా ఈ విమర్శలు ఏంటి ప్రభువా అనుకుంటావు నేను చెప్పడం నీకు ఇష్టం లేకపోతే మానేస్తాను ప్రభువా నీ చెప్పడం ఇష్టం లేకపోతే మానేస్తాను నేను పాట ఇష్టం లేదా పాట మానేస్తాను నేను అట్టుగా పాల్గొడు నీకు ఇష్టం లేదా ఎందుకు తెలుసా ఈవిడికి అంతా కూడా చేసేటప్పుడు విజులు చేయాలన్నమాట మాట చెప్తున్నా అన్ని కనుక ఒకవేళ విజిల్ చేసి ఉంటే కనుక ఎంతవరకు నేను పరిచర్యలు ఎంత బలంగా మారకపోయాము ఈ పరిచర్య ఎంత బలంగా మారడానికి కారణం తెలుసా అనేక విమర్శలు అనేక నిందలు అనేక కన్నీళ్లు హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా దేవుడి సన్నిధిలో మనం అనుకుంటాం ఎప్పుడు మనం చేసే పనికి ద్వారా తెరబడుతున్నాయంటే అది దేవుని కృప అనుకుంటాం మనం చేసే ప్రతి పనికి దేవుడు సహాయం అందుతుంటే దేవుడి కృప బాగా ఉందనుకుంటాం మనం చేసే ప్రతి పనికి ఆ ప్రజలు మంచి స్పందిస్తూ ఉంటే ప్రజలందరూ తప్పట్లు కొడుతూ ఉంటే ప్రజలందరూ ఆహోహో అంటుంటే నేను ఎంత గొప్పగా వాడుకున్నావయ్యా ఎంత గొప్పగా వాడుకున్నావని కన్నీరు కాచి ప్రభువానికి స్తోత్రం అంటాం కానీ నువ్వు పాట పడితే ఏ ఒక్కరు కూడా వచ్చి కనీసం బాగా పాడావు అనకపోతే వాక్యం చెప్తున్నాడు ఎంత బాగా చెప్పో అని అనకపోతే నువ్వు దేవుని సన్నిధిలో యాక్టివ్గా పాల్గొంటే మేము లేవా నీవంత యాక్టివ్గా చేస్తాను అని అంటుంటే ప్రభువా ఏంటయ్యా అవమాన చెప్తాను చూడండి అన్ని అవమానాలు నిందలు వస్తున్నాయంటే నేనంటాను అందరికంట నువ్వు ఎక్కువగా ప్రభు పొందుతున్నావు ఒక్క మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను మొదటి తరంలో ఆ మాట అర్థమవుతుందా బైబిల్ గ్రంథం మొదటి తరంలో కృప పొందిన వాడు ఎవడు నోవా నా మాట అర్థమవుతుందా అందరిని తేరు చూశాడు ఆ మాట అర్థమవుతుందా పొల్లయిని ఎల్లయిని సమాధానమ్మా వజ్రమ్మా అందరిని తూర చూశాడు మొత్తం అన్ని కుటుంబాలు అందరూ చూశాడు అందరూ కూడా పైకి అలాగే ఉన్నారు కానీ లోపలన్నీ జబర్దస్తీలు లోపలన్నీ బిగ్ బాస్లు ఇవే కనబడుతున్నారు చూశాడు 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 ఆ కాలంలో దేవుడు తేరు చూస్తే ఎంత బయట వంటింట్లో చెప్పండి బయట మందిరంలో ఎక్కడన్నా ఒకలాగే ఉన్న ఆ నోవాహు
அம்மா ஜாகிரதை வேணும் பாக்கவே வேணாது நவாஹ் கண்பட்டாரு நவாஹ் ஐயா నేను నా దృష్టిలో కొడుకు పొందినవాడవయ్యావా ఈ తరములో నీ ఒక్కడవే నీతిమంతుడిగా కనబడ్డావు ఈ తరములో నీ ఒక్కడవే నాకు భయపడ వ్యక్తిగా కనబడ్డావు ఈ తరములో నీ ఒక్కడవే నాకు నమ్మకస్తుడిగా కనబడ్డావు అంతకంటే భాగ్యమే ఉందయ్యా అంతకంటే గొప్ప వరమే ఉందయ్యా అని ఈ నవాహు అంటుంటే నవాహు నీకు ఒక పని చెప్తాను ఏంటయ్యా చెప్పు మూడు అంతస్తులు వాడనువే చెప్పండి మూడు అంతస్తులు వాడా कृप पा इपड़े कदा मूड अंत बाड़ी कटाला मुन्ना तरम कृप पड़ेवा कृप पाड़ की देवड़ पेट बाध्यता एंता अंत उड़ा चाल बाध्यता स्तोत्र मिगता वो अंदर कंटे बाध्यता चपंडी चपाल चपाल अंदर अद्भुतना संघों इन अंटे दर्थ कृप नी देवड़ा अंदर कंटे कृप डोस अंदर मूड डोस कोसम प्रार्थना चेयंडि स्तोत्रम कलिगिन गाक దేవుని సన్నిధిలో నవాహుని పిలిచి నీవే కృప పొందావయ్యా అంటే నవాహు బలే సంతోషమయ్యని కృప పొందావు అంటే అనుకున్న తర్వాత నువ్వు వాడని కట్టాలి ఏంటి వాడని కట్టాలా కట్టడం ప్రారంభించాడు ఆ భార్య సాకారం లేదు ఇంట్లో పిల్లల సాకారం లేదు ఆ వీధిలో వాడి సాకారం చెప్పండి లేదు మాట చెప్తా కొన్నిసార్లు మనం ఎక్కువ కృప పొందితే మన భార్య వ్యతిరేకంగా కూడా ఉండాలి నమ్ముతారా స్తోత్రం చెప్పండి అంతే ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యేకంగా మాట్లాడాలని ఈ రాత్రి మిమ్మల్ని తీసుకొచ్చాడు హల్లెలూయా హల్లెలూయా ఏంటి నోబాకు దేవుడి దృష్టిలో కృప పొందితే నోబాకు ఒక్కడు సాయం చేసిన వాడు లేడు అన్నాడా ఒక్కడు సాయం చేసిన వాడు లేడు ఒక్కడు నోబాకును బాయ్ బాయ్ తప్పదు నోబాకు చేస్తుంది గొప్ప అన్నవాడు లేడు నోబాకు నేను చేస్తానులే నోబాకు గారు నేను సాయం చేస్తానులే నేను ఉంటానన్నవాడు ఎవడు లేడు ఒక పక్కన ఒక పనినా నవాహు వాడ కడుతూ ఏం చేయాలి తెలుసా 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాలి ఒక్క బాధ్యత కాదండి ఒక మాట చెప్తాను మోయలేనంత బాధ్యతను నవాహు మీద దేవుడు పెట్టాడు మోయలేనంత బాధ్యతను దేవుడు నవాహు మీద పెట్టాడు ఒక్కడు ఒక పక్కన చెప్పండి ఒక పక్కన గమనించండి ఎప్పుడు నవాహు లాగా మన కుటుంబాన్ని మనం కట్టుతూ ఉండాలి మనం ప్రకటించవలసింది మనం ప్రకటిస్తూ ఉండాలి మన కుటుంబాన్ని మనం కట్టుకుంటూ ఉండాలి దేవుడు అప్పగించిన పని చేస్తూ కూడా ఉండాలి ఒక పక్కన మూడు అంతస్తులు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ తల్లి ఉంది కదా మనకి ఈ రోజుల్లో ఆ తల్లి మీద ఎక్కువ ఆధారపడుతున్నాం ఒక వంట అయినా ఆ తల్లే ఒక పెంట అయినా ఆ తల్లి అందులోకి వెళ్ళి నవాహు వాడు ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పటికీ ఉంది నవాహు వాడు ఒకసారి కొట్టండి ఎంత ఉంటుందో అసలు ఒక్కడు ఎంతది ఎలా కట్టాడు అనేది గొప్ప ఆశ్చర్యం కలుగుతారు మూడు అంతస్తులు వాడ కట్టమని దేవుడు ఏం చేశాడు చెప్పండి నవాహుకు బాధ్యత ఇచ్చాడు పక్కన బాధ్యత ఇచ్చాడు పోని దేవుడు పని చేస్తున్నాడని ఎవడన్నా సహకరించాడా దేవుడు పని చేస్తాడని ఎవరైనా చెప్పండి ఒక పనిముట్టాలను అందించాడా లేకపోతే ఏమైనా చేశాడా అంటే ఎవరు ఏమి చేసినట్టుగా వాక్యభాగం కనబడతలేదు నేను చూడలేదు కానీ అప్పగించిన పని మాత్రము నవాహు ఒక్కడికే ఎవరు సహకరించారు ఒక పక్కన ఇల్లు కట్టుకున్నాడు ఒక పక్కన వాడ కడుతున్నాడు రే ప్రళయం రాబోతుంది దేవుడు ఒకరికి రాబోతుంది అని ఆ వయసులో 120 సంవత్సరాల వరకు కష్టపడుతూ అయ్యా నవాహు అయ్యా నన్ను వాడ కట్టమన్నావు పోని కడతాను తప్పదు నువ్వు చెప్పకుండా చేస్తాను కానీ మరలా ఈ వాడ కడతాం కాడు మళ్ళీ సువార్త కూడా ప్రకటించడం అంటే ఎలాగయ్యా తప్పదు నవాహు ఎందుకు తెలుసా అందరికంటే నువ్వు ఎక్కువ కృప పొందా స్తోత్రం చెప్పండి కదా హల్లెలూయా హల్లెలూయా అందరికంటే ఎక్కువ కృప పొందావు కాబట్టి అందరికంటే బాధ్యత నీకు ఎక్కువ ఏ యజమాయినైనా ఎక్కువ నమ్మకం ఎక్కువ బాధ్యతలు ఎవరికెత్తా తెలుసా నమ్మకమైన పనివాడికే ఎవరికెత్తా చెప్పండి చెప్పండి మన మధునో లేకపోతే మన సంఘంలో ఉన్న మన పేదగారినో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఈ 100,000 రూపాయలు పాలన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేంత ధైర్యంగా
బాబు ఆ రోడ్ మీద పోతున్నాను అపి ఈ 100 రూపాయలు నాకు ఇవ్వంటరా చెప్పనంటవా అన్న ఎందుకను చెప్పండి మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి మనకి తెలుసు హల్లెలూయా హల్లెలూయా మాట్లాడండి ఎక్కడైనా ఎక్కడైనా మంచిగా నమ్మకంగా ఉన్నారు కానీ ఆళ్ళకే ఎక్కువ వాడుకుంటారు मरी नमक कृप पड़ी बाध्यता कृप पड़ी भारती कृप पड़ी वीद वार देवड़ పక్కన శుభాత ప్రకటించాలి ఒక పక్కన మూడు ఆ చెప్పండి మూడు అంతస్తులు వాడ మళ్ళ అంత అయిపోయిందా మళ్ళ వీళ్ళందరికి కావాల్సిన సప్లై అన్ని ఆహార పదార్థాలు మాకు ఏం కావాలో ఏనికి ఏం కావాలో సింహానికి ఏం కావాలో కుందేలుకి ఏం కావాలో అన్ని 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 మళ్ళ సమకూర్చాడు ఒకటి తీసుకోతా ఒకటి తీసుకురాం చేసి మనం मार्ट तरह ताला बैंक कर्चा नीके आवड़े आकड़ा ईना नीक अन्नी मध्य मरपा अटी आगे मध्य मरपा मेरे अटना चर्चि तरह मल्ल पोटलाट लोत्र कल आलोचे మూడంతస్తుల వాడ కట్టడం 120 సంవత్సరాల సువార్త ప్రకటించడం ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ ఇష్యూ అది మామూలు విషయం కాదు రెండు గుమ్మాలు ఇడుకోలేకపోతున్నా పోడ్చలేకపోతున్నా నీకున్న పొకోడి పొట్లలంటే ఆ పొకోడి పొట్లనే సరికి క్లీన్ గా చేసుకోలేకపోతున్నా దేనికి స్తోత్రం కలిగిన కాక ఎక్కువ పెద్ద ఇల్లు అడకండి ఆ ఇల్లు కావాల్సిన సొత్తు కూడా అడగండి దేవుడి సన్నిధిలో కృప పొందాడు ఆ తరములో బాధ్యతలకు పెరిగిపోయారు నాబాక జీవితంలో భారం ఎక్కువ పెరిగిపోయింది అయ్యా ఏంటి పరిస్థితి ఏ రోజు కూడా అనుకోకుండా ప్రభువా నీవు ఏది చెప్తే అది చేస్తాను అందుకే నా బాగు అట్లు చేసెను అట్లంటే మెరపట్లు కాదు దేవుడు చెప్పినట్లు చేసెను ఏం చేసాడు దేవుడు చెప్పినట్లు చేసాడు అట్లు చేసాడు ఏదైతే దేవుడు చెప్పాడు ప్రతిదీ కూడా నా బాగు ఖచ్చితంగా చేసాడు నేనంటాను ఆ నోవాకు కష్టపడ్డాడు ఆ ఇబ్బందులు పడ్డాడు ప్రకటన చేయడానికి ఇబ్బందులు పడ్డాడు ఎంత చేసాడు 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 చివరికి పని ముగించాలి కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే నీవన్నా నేనన్నా నానా ఎవరైనా సరే మూలాలు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆ కృప పొందిన వాడి దగ్గర నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి మన మూలాలన్నీ చెప్పండి ఎవరైతే కృపాధికంగా తీసుకున్నాడో ఎవరైతే కృపాధికంగా పొంది భారంతో అన్ని పనులు నమ్మకంగా చేశాడో అక్కడి నుంచి పుట్టుకుని వచ్చాం మనం ఇంకొక వ్యక్తిని చూపిస్తాను అపోస్తలుడైనా పౌలు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడండి ఎన్ని సంఘాలను కడుతున్నాడండి రాత్రనక పగలనక ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు సముద్రాల మీద ప్రయాణం చేస్తున్నాడు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఎట్టి పోయినా నాకు సమస్యలే ఏ ఊరు వెళ్ళినా నాకు ఇబ్బందులే ఏ ఊరు వెళ్ళినా నాకు కన్నీళ్ళే అని అనుకుంటూ ఉన్నాం అలాంటి పౌలు అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన పరిచర్య అలాంటి పౌలు ఒక్కసారి నోరు తెరిచి అడిగాడు ఒక్కసారి అయ్యా నీ కొరకు ఎంత పని చేస్తా ఉన్నాను నీ కొరకు ఎంత పరిచర్య నేను చేస్తున్నాను అయ్యా పగలనిక రాత్రనిక కష్టపడుతున్నాడు కనీసం రెస్ట్ చూడగలేదు కనీసం తృప్తిగా తినడానికి లేదు అయ్యా ఎక్కడ చూసినా అయ్యా నాకు పోలదట్లు ఎవరట్లేదు అన్ని రాళ్ళ దెబ్బలే ఎక్కడ చూసినా అవమానాలే ఎక్కడ చూసినా నిందలే ఎక్కడ నన్ను చంపేస్తారో తెలియదు ఎక్కడికెక్కడికి నన్ను చంపడానికి శత్రువుల కోణం ఉన్నారు అయ్యా ఎలాంటి పరిస్థితులు నేను సేవ చేస్తున్నాను ఓకే ఆ మంది పక్కన పెట్టు కానీ నాకు నా యొక్క శరీరంలో నుంచి నాకు ఒక ముళ్ళు ఉందయ్యా నా శరీరంలో ఉన్న ముళ్ళు ఉంది ప్రభువా ఈ ముళ్ళుని తీసేవా
ఈ ముళ్ళని తీసావా, ఈ ముళ్ళని తీస్తే నేను ఇంకా ముందుకు వెళ్తానేమో, ఈ ముళ్ళని తీస్తే నేను ఇంకా కొనసాగుతానేమో. ముళ్ళు తీసే, ఈ బలహీనతని తీసే, ఈ ఇబ్బంది నాలో నుంచి తీసే అని పౌలు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా తెలుసా, పౌలా పౌలా నీ ఇబ్బందిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీకున్న సమస్యని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీకున్న ఆ నొప్పిని బట్టి ఆ నొప్పి కలుగుతున్న విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ప్రార్థన చేస్తున్నావేమో, కానీ పౌలా పౌలా అర్థం చేసుకో, ఒక్కసారి మాట చెప్తున్నాను, అంత సమస్య ఉన్నా అంత ఇబ్బంది ఉన్నా దీన్నన్నిటికీ మించి నా కృప నీ పక్షంగా ఉందయ్యా, అది నీకు చాలు. ఈ రోజు సమస్య ఉందని బాధపడకు, అమ్మారాలు వస్తున్నాయి బాధపడకు, నిద్ర వస్తున్నాయి బాధపడకు, ఎక్కడ చూసినా ఇబ్బందులే, ఎక్కడ చూసినా కన్నీళ్ళే, ఎక్కడ చూసినా నీకు శ్రమలే అని బాధపడకయ్యా. ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఈ కన్నీళ్ళు ఎందుకో తెలుసా, అందరు అపోస్తలుల కంటే నీవు అధికమైన కృప పొందావు కాబట్టి. అందరూ కూడా జాడర్లైతే అపోస్తలుడైన పౌలు మాత్రం ఒక్కడే చెప్పండి అన్యుడు, ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు. ఎక్కువ ఎవరు బాధపడ్డారు, ఎక్కువ ఎవరు పత్రిక రాశారు చెప్పండి, ఎందువలన చెప్పండి, అధిక కృపను చెప్పాలి చెప్పాలి, అధిక కృపను పొందాడు, అధిక కృపను పొందాడు కాబట్టి అధికమైన పరిచర్య చేశాడు, అధిక కృపను పొందాడు కాబట్టి అత్యధికమైన సత్యాన్ని సంపాదించుకోగలిగాడు, అధిక కృపను పొందాడు కాబట్టి అత్యధికమైన పత్రికలు రాశాడు, అధికమైన కృపను సంపాదించాడు కాబట్టి అత్యధికమైన ప్రయాణాలను అపొస్తలుడైన పౌలు చేశాడు. ఎంత పరిచర్య చేసిన పౌలు జీవితంలో కూడా చెప్పండి బలహీనత తీసివేయ పడలేదు. నా మాట అర్థమవుతుందా, రాత్రి దేవుడు మీతో మాట్లాడాలి, నేను పరిశుద్ధాత్మ సహాయం చేత మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి పౌలు ప్రార్థన విని దేవుడు నో అని చెప్పాడు, అది నీకు ఉండడం అవసరం పౌలు, అది నీకు ఉండాలి, అది నీకు కృప కోసమే, అది నీవు పరిపూర్ణుడు అవ్వడం కోసమే, నీవు మరింత పరిచయం చేయడం కోసమే, నీవు బలమైన సాక్ష్యం నిలబడడం కోసమే ఈ బలహీనత నీలో ఉంది పౌలు. ఇన్ని చేయించిన వాడిని అది తీసేయడం నాకు పెద్ద విశేషం కాదు, ఇన్ని కార్యాలు నీ ద్వారా జరిగిస్తున్నావే, ఇన్ని అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తున్నావే, నేను నీడ పడితే అనేక మంది బ్రతుకుతున్నారు, అలాంటి నీ ద్వారా జరుగుతున్న కార్యాలకు ఇది పెద్ద విశేషం కాదు పౌలు, కానీ అది నీకు చాలా అవసరం కాబట్టి నేను నీకు ఉంచాను, అది నీకు అవసరం పౌలు. ఎందుకు తెలుసా, నువ్వు కృప పొందుతావు కాబట్టి, నీవు కృప పొందిన ఎవరైనా యేసు దేవుడు కృప పొందిన వారి జీవితంలో భారము నిందలు అవమానాలు ప్రతికూల పరిస్థితులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటాయి. ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా, హల్లెలూయా, ఎంతమంది నమ్ముతున్నారు రాత్రి, హల్లెలూయా 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 హల్లెలూయా. రాత్రి దేవుడు కృప పొందిన లిస్ట్ లో ఉన్నావా, సామాన్యుడిగా ఉన్నావా, ఒక్కసారి ఆలోచించు, అందరికంటే ఎక్కువ సఫలవుతున్నావా, అందరికంటే ఎక్కువ అవమానాలు భరిస్తున్నావా, అందరికంటే ఎక్కువ నీ జీవితంలో కన్నీళ్లు కనబడుతూ ఉన్నాయా, అయితే రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంగతి తెలుసా, దేవుడు కృపని పట్ల అధికంగా ఉంది కాబట్టి ఈ కృపలో భాగంగానే నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావు, ఈ కృపలో భాగంగానే అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నావు, ఈ కృపలో భాగంగానే నీ ఒంట్లో ఉన్న బలహీనత ఈ రోజు కూడా పోలేదు. ఎందుకో తెలుసా, నీవు ఆ బలహీనతల చేత కృప నుండి అధిక కృపలోకి వెళ్ళబోతూ ఉన్నావు, నేను కృప నుండి అధిక కృపలోకి నేను నడిపించబోతూ ఉన్నా, ఊహించిన దానికంటే అత్యధిక మెండ్రితో నేను దీవించడానికి, ఊహించిన దానికంటే అత్యధిక మెండ్రితో నేను వాడుకోవడానికి దేవుడు నేను ఈ బలహీనత ఉంచాను, అది బలహీనత కాదు ఆ బలహీనతలో నా కృప నీకు తోడుగా ఉంది. దేవుడి సన్నిధిలో కృప అంటే అనుకున్నవి జరిగినాయి అనుకోకండి, కృప అంటే నీ జీవితంలో ధనం ధనపడడం అనుకోకండి, కృప అంటే నీ జీవితంలో నువ్వు ఆశించి పొందుకోవడం అనుకోకండి, కృప అంటే కొన్నిసార్లు మన జీవితాలలో చెప్పండి భారం కూడా, కృప అంటే మన జీవితాల్లో భారం కూడా, మనం మోయలేని చెప్పండి
దేవుడు భోజనం చేయండి భోజనం చేయడానికి కూడా అవకాశం లేని వాటిగా కొన్నిసార్లు కొంతమంది వాడుకుంటారు. హల్లెలూయా. భోజనం చేయడానికి కూడా అవకాశం ఉండదు, కనీసం నిద్రపోవడానికి అవకాశం ఉండదు. దాదాపుగా ఈ 1వ తారీఖు మొదలు రాత్రి వెళ్ళాం, ఎప్పుడు పడుకుంటున్నాం, మళ్ళా తెల్లవారుజాము లేచిపోతున్నాం. అది తప్ప ఒక గంట కూడా బయట మధ్యాహ్నం పడుకోవడానికి అవకాశం లేకుండా ప్రతిసారి ప్రతిరోజు కూడా పడుకుందామని నిద్ర వస్తున్నా మీటింగ్ జ్ఞాపకం వచ్చి నిద్రను ఆపుకుని నిద్రను చంపుకుని ప్రభు రాత్రి ఏం మాట్లాడాలని ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని సిద్ధపడిన రోజులు ఇవన్నీ కూడా. దేవుడి సన్నిధిలో నేనంటాను, అధిక కృపలోకి వెళ్ళాలి అంటే నీ సుఖాలు నీ సంతోషాలు ప్రభు కొరకు త్యాగం చేయాలి. ప్రభు కొరకు త్యాగం చేయాలి. సుఖపడాలనుకోకు, సంతోషించాలనుకోకు, ఎప్పుడు పొగడాలనుకోకు. ప్రజలంటండి ఈ రోజు పొగుడతారు, రేపు అదే నోడుతో తిడతారు. ఈ రోజు గొప్ప అంటారు, రేపు దెబ్బ అంటారు. ఆ మాట అర్థమవుతుందా? ఈ రోజు ఒకలాగా మాట్లాడతారు, రేపు ఒకలాగా మాట్లాడతారు. ఈ రోజు నేను పొగుడతారు, అలా పక్కోడుతోని సడుగుడు మొదలెడతారు, తిడతారు, అవమానపరుస్తారు. డోంట్ కేర్ అబౌట్ ఎనీబడీ. ఎవరి గురించి కూడా మనం ఆలోచించిన అవసరం లేనే లేదు. దేవుడు పని చేయడం కోసము అవమానాలైనా నిందలైనా కన్నీళ్ళైనా చివరికి నేనంటాను, అందరూ ఒకవేళ భోజనం చేసిన తర్వాత నీకు భోజనం లేకపోయినా దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమైనా ఉందా? మన్నాడు ఆధారం గుళ్ళే కనబడుతుందా తల్లి? చెప్పండి, కనబడుతుందా? అందరికి భోజనం ఉన్నాయి. బుద్ధి ఉందా లేదా? అసలు ఆ వడ్డించిన బుద్ధి ఉందా? కనీసం ఉంచలేదు. ఇంకా చూసుకో, ఇంకా లోపల ఏమంటారు ఇప్పుడేమో కాదు, అగ్నిపర్వతంలాగా అగ్నిపర్వతంలాగా రగిలిపోతూ ఉంటారు. కొంతమంది నమ్మండి అగ్నిపర్వతాలు ఉంటారు, ఎప్పుడు పేలిపోతారో తెలీదు, ఎప్పుడు తప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. తెలుగు స్తోత్రం కలిగింది కనుక నా మాటలు ముగిస్తున్నాను. నీవు కృప పొందితేవే అన్న మరియకు ఏమిదిరయ్యే చెప్పాలి ఏమిదిరయ్యే చెప్పండి. అవమానాలు మామూలు అవమానమా? చెప్పాలి మామూలు అవమానం అంటారు అది. అమ్మా పేరే తల్లి చెప్పండి, మామూలు అవమానం అంటారు అది. మనం ఒక మూతి ముడుచుకుందో కావాలంటే చాలు అది అవమానం. మనకి అది మామూలు అవమానం కాదు. తన ముందు ఎదురయ్యే సమస్యలు, తన ముందు కనబడే సమస్యలు మామూలు సమస్యలు కానే కాదు. తన జీవితంలో అవసరమైతే ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితి, అవసరమైతే ఒంటరిగా పోరాడవలసిన పరిస్థితి. కానీ ఎందుకు అలా బలపరచబడి ముందుకెళ్ళి తెలుసా? ప్రభా ఎన్ని వచ్చినా పర్లేదు, నేను నీ కృప పొందిందాన్ని అని సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళింది. ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదు, ఎన్ని నిద్ర వచ్చినా ప్రభా పర్వాలేదు, కానీ ఒక్క మాట చెప్పావు చాలా. ఏంటి తెలుసా? నేను నీ కృపను పొందాను అని చాలయ్యా. ఆ కృప నా మీద ఉన్నంత కాలము ఎంత స్థిరమైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా నేను తప్పకుండా భరిస్తాను, నీ కృప నిలబడతాను. చెప్పాలి గట్టిగా, యేసు మాతో నీవు ఉండగా. చెప్పాలి యేసు మాతో నీవు ఉండగా. చెప్పాలి గట్టిగా, యేసు మాతో నీవు ఉండగా. యేసు మాతో నీవు ఉండగా. మేము యేసుతో ఉండగా, యేసు మాతో ఉండగా. ఈ రోజు మేము అనకూడదా? చెప్పండి, అలసిపోతారా? చెప్పాలి అలసిపోతారా? అలసట లేదు, ఏది లేదు శరీరమా. నన్ను అలసట పెడదామనుకుంటున్నావేమో, కానీ ఒక దిశా ఈ బలహీనతలో దేవుడు కృపణ లక్ష్యంగా ఉంది. ఒకవేళ నన్ను కృంగదీస్తున్నావేమో, నన్ను లొంగదీస్తున్నావేమో, ఏదైనా చేయాలని చేయలేకపోతున్నానేమో, ఎంత కాలము ఒకవేళ చేసినా నేను ఒక మాటను బట్టి నేను ధైర్యపడతాను. ఎందుకు తెలుసా? నేను కృపలో ఉన్నాను, ఆయన ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలు, అంతే చాలు, అంతే. ఎంత పరిస్థితులు నేను ఎదుర్కొంటా, ఎలాంటి స్థితులైనా నేను వెళతాను, నా దేవుడు ఉన్నాడు తప్పకుండా. ఏ కృప అయితే నా పక్షంగా ఉండి నన్ను ఈ రోజు నియమించిందో అదే కృప అవమానపరిచిన చోట నన్ను గణపరుస్తాది, నిందల పాలైన చోట నన్ను మెప్పిస్తాది. ఎవరైతే అసహించుకున్నారో వారు కౌగులించుకుని స్థితికి ఆ కృపయే తీసుకొస్తారు.